సార్ మన టాలీవుడ్ ఇండస్ట్రీ కావచ్చు, అంటే ప్రతి ఒక్క ఇండస్ట్రీలో ఏంటంటే ఏ మూవీస్ తీయాలన్నా వెంటనే స్టార్ డైరెక్టర్స్ కొంతమంది ఉంటారు, అంటే ఆ మూవీస్ వాళ్ళు మాత్రమే తీయగలరు ఇంకెవరు తీయలేరు అని. అయితే ఈ కోణంలో ఏంటంటే మనకి తమిళ ఇండస్ట్రీలో చూసుకుంటే శంకర్ గారు, ఇక్కడ మనం చూసుకుంటే రాజమౌళి గారు. సో ఈ తరహాలో ఏంటంటే ఇప్పుడు కొత్త డైరెక్టర్ పేరు ప్రశాంత్ వర్మ గారి పేరు అయితే వినిపిస్తుంది, అంటే వీళ్ళిద్దరు తర్వాత ఈయననే అంత స్థాయిలో మూవీస్ తీసే పర్సనాలిటీ కానీ స్టామినా కానీ ఉన్న డైరెక్టర్ ఈయనే అని చెప్పి వినిపిస్తుంది. సో దీన్ని మీరు ఏకీభవిస్తారా? ఉంచొచ్చు ఒక యాంగిల్లో. ఎలా అంటే భారీ స్థాయి గ్రాఫిక్స్లో ఇవన్నీ చూపిస్తున్నాడు కాబట్టి ఆ కోవలోకి వెళ్తే నెక్స్ట్ ఈయన అన్నారు కదా పర్లా. కాకపోతే ఏంటంటే వాళ్ళ మీద వందల కోట్లు పెడతారు, ప్రశాంత్ వర్మ మీద వందల కోట్లు పెట్టలేరు ఎవరు. రీజన్ సార్ ఎందుకని అంటే హ్యాండిల్ చేయాలి కదా, కెపాసిటీ కూడా ఉండాలి. అంటే ఇప్పుడు ప్రశాంత్ వర్మ చిన్న హీరోతో వెళ్తున్నాడు కాబట్టి ఇట్స్ ఓకే, దాని కమర్షియల్ వాల్యూస్ కూడా తక్కువే ఉంటాయి. అఫ్కోర్స్ నీ గ్రాఫిక్స్లో భారీతనం ఉండొచ్చేమో కానీ మార్కెట్ కూడా చూసుకోవాలి కదా. ఒకవేళ పెట్టొచ్చు అంటే ఇప్పుడు నువ్వు పెద్ద హీరోతో డేట్స్ ఒప్పుకుంటే లైక్ ప్రభాస్ గారితో కానివ్వండి, మహేష్ బాబు గారితో, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఇలాంటి వాళ్ళతో పెట్టుకుంటే, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఇట్లా పెద్ద పెద్ద సినిమాలతో ఎవరితో పెట్టుకుంటే కమర్షియల్గా నీకు పెడతారు ఒక 300 కోట్లు 400 కోట్లు పెట్టి తీయొచ్చు. ప్రశాంత్ వర్మ కంటే ప్రశాంత్ నీళ్ళ మీద పెడతారు మళ్ళీ కోట్లు, ఓకే, బికాజ్ ఆయన సంపాదించి కూడా చూపిస్తారు, మార్కెట్ స్టెబిలిటీ చూపించాడు కదా. ప్రశాంత్ వర్మ ఏంటంటే నువ్వు మార్కెట్ చూపిస్తే నీకు దాని నీ మీద ఎంత బడ్జెట్ పెడతా, ఫస్ట్ కలెక్షన్స్ కూడా చూపించుకోవాలి. వీళ్ళు రాసిన వాళ్ళు ఎవరెలా రాశారో కానీ ప్రశాంత్ వర్మ ఒక విధంగా మెచ్చుకోవచ్చు. ఏంటంటే వాళ్ళు 500 కోట్లు పెట్టి చూపించే భారీతనాన్ని ఈయన మ్యాజికల్గా 25 crores చూపించేయచ్చు, చూపిస్తాడు కొంచెం క్రియేటివిటీ ఎక్కువ. అలాంటిది ఈయనకి 100 కోట్లు ఇస్తే ఇంకెంత చూపిస్తారో అని చెప్పేసి వాడి ఉద్దేశం ఇతంది. కానీ మనం ఇంకో కోణంలోకి వెళ్తే ఫస్ట్ అంత బడ్జెట్ భారీ బడ్జెట్ నీ మీద పెట్టాలి అంటే ఫస్ట్ అది కలెక్షన్స్ అంత రావాలి. అంటే ఇప్పటివరకు ఆయన చేసిన మూవీస్ లోని ఏది కూడా అటువంటి కలెక్షన్స్ వసూలు చేయలేదు. 100 కోట్లు రావాలి కదా. ఓకే ఇప్పుడు ఉంది డిఫరెంట్ కాన్సెప్ట్, ఓకే అద్భుతం టైం ట్రావెల్ డిఫరెంట్ కాన్సెప్ట్, హనుమాన్ జాంబీ రెడ్డి డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్, మంచివే సినిమాలు కాదని అట్లా కలికి తీసినా కూడా బట్ భారీ వసూళ్ళు నువ్వు మార్కెట్ తీసుకొచ్చి చూపించాలి. హిట్ కాదు, హిట్ పాజిటివ్ టాక్ అనేది వేరు, కలెక్షన్స్ తేవాలి. కలెక్షన్స్ ఒక నువ్వు 400 కోట్లు 500 కోట్లు తీసుకొస్తే అప్పుడు నెక్స్ట్ ఇంకో డైరెక్టర్ నీ పైన 100 కోట్లు 150 కోట్లు పెడతాడు, అలా తీసుకొచ్చి చూపించాలి. నా రిషబ్ శెట్టి మీద పెట్టొచ్చు, 16 కోట్లు పెట్టేసి 500 కోట్లు తెచ్చాడు, అవునా, 400 చిల్లర ఇంకా కొనసా, ఇంకా ఆ రైట్లు ఈ రైట్లు ఇంకెక్కడన్నా రిలీజ్ చేసుకుంటే వచ్చేస్తాయి వాళ్ళకి 500 కోట్లు, పెద్ద మ్యాటర్ కాదు. రాజమౌళి గారి మీద ఎందుకు పెడతారంటే చూపించాడు. శంకర్ గారి మీద ఎందుకు పెడతారంటే కలెక్షన్స్ ఆయన తెచ్చినా ఫ్లాప్లున్నా హిట్లున్నా తర్వాత సంగతి, భారీతనం తీయడంలో నిష్ఠాతుడు అని ఒక పేరు ఆల్రెడీ మార్క్ పడిపోయింది ఆయన. ఓకే, సో ఇప్పుడు ఈయన సినిమా ఏదైతే ఉందో హనుమాన్, అది ఏంటంటే తక్కువ బడ్జెట్తో స్టార్ట్ అయింది అన్న విషయం అందరికీ తెలిసిందే. ఒకవేళ అంటే తర్వాత అది రిలీజ్ అయిన తర్వాత దానికన్నా డబుల్ ట్రిబుల్ అంటే ఇప్పుడు మన కాంతారాలాగా కానీ వసూళ్ళు కానీ చేస్తే అప్పుడు ఈయన మీద పెట్టచ్చు అంట. ఎగ్జాక్ట్లీ, ఈలోపు ఇంకా సుకుమార్ గారు తెస్తారు నీకు 400 కోట్లు 500 కోట్లు ఓకే తెస్తాడు, సుకుమార్ తెస్తాడు, అలా ఉన్నారు, త్రివిక్రమ్ గారు ఉన్నారు భారీ, అంటే ఎక్కువ వసూలు తెచ్చి తర్వాత ఎక్కువ పెట్టుబడి పెట్టించుకోవాలి. ముందే అంటే అద్భుతాలు చూపించినంత మాత్రాన పెట్టరు, అంటే మార్కెట్ క్రీడ అది వేరు. అది అంటే నీకు ఎలా చెప్పను, సినిమాల్లో కూడా ఇన్ఫిలిం బ్రాండింగ్ కూడా ఉంటుంది కదా, వాళ్ళు కొంతమంది పలానా హీరోలు ఉంటే పెడతారు, పలానా హీరోలకి పెట్టరు ఇన్ఫిలిం బ్రాండింగ్స్, అయినా ఏ విధంగా చూసుకున్నా పబ్లిసిటీ వైజ్గా చూసుకున్నా మార్కెట్ అనేది ఉండాలి. ఈయన ఒకరిద్దరు పెద్ద హీరోలతో చేయమను, ఓకే ఈజీగా పెడతారు. నెక్స్ట్ ఒక ఎట్లీస్ట్ మన రవితేజ గారితో చేయొచ్చు, ఎవరితోనైనా పెద్ద సినిమా పెద్ద హీరోలతో ఒక మంచి ప్రాజెక్ట్ పట్టుకొని ఒక 200-300 కోట్లు తీసుకొస్తే ఈజీగా నమ్మి నెక్స్ట్ టైం కూడా మళ్ళీ ఇంకొక 100 కోట్ల సినిమా ఇతనితో తీయొచ్చు, గుణశేఖర్ గారితో తీయొచ్చు, ఆయన ఆయన భారీతనం చూపిస్తాడు అంటే సెట్స్లో. ఇలా ఉన్నారు పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు. పూరి మీద పెట్టలేం 100 కోట్లు, ఓకే ఆయన హ్యాండిల్ చేయలేడని లైగర్ నిరూపించింది. అంటే ఒక లైగర్ సినిమాని చూసి నాట్ లైగర్ ఈవెన్ ఏ సినిమా అయినా సరే
పూరికి ఎంత బడ్జెట్ కావాలో అంత బడ్జెట్ ఇస్తేనే సినిమా చాలా బాగా వస్తుంది, బిజినెస్ మెన్ లాగా, ఓ పోకిరి లాగా. అట్లా నువ్వు ఇంకా భారీతనం పెంచితే అది అటకెక్కొద్ది. ఓకే, అట్లా అంటే కేపబిలిటీని బట్టి ఇవ్వాలి, అట్లా కాదు. రాజమౌళి గారు ఏంటంటే ఆయన ముందు ప్లాన్లు వేసుకునే దాంట్లోనే ఒక 300 crore ప్లానింగ్లోనే ఉంటుంది, తర్వాత ఇంకా క్యాస్టింగ్లోకి వెళ్తే అది 500 crore అవుతుంది. ఇట్లా ఈ విధంగా అంటే సెట్ ఆ గ్రాఫిక్ ఎంత వర్క్ అవుతుంది, ఎంత సీజీ వర్క్స్ ఉన్నాయి, మొత్తం గ్రీన్ మ్యాట్ వర్క్స్ ఏమున్నాయి, ఇట్లా అన్నీ చూసుకొని భారీతనాన్ని చూసుకొని చేయాలి. అండ్ ముందే ఇప్పుడు హనుమాన్ ఉంది, మంచి బాగుంది ట్రైలర్, నాకు నచ్చింది. అంటే పాజిటివ్ టాక్స్ తెచ్చుకుంటూ హిట్స్ అందుకునే డైరెక్టర్స్ కోవాలో ఇతను వెళ్తాడే, కానీ భారీ ప్రాజెక్ట్స్ని హ్యాండిల్ చేసే కేపబిలిటీ రావాలంటే భారీ వసూళ్ళని తెచ్చి చూపించాలి. ఓకే, 1-2 అంటే నిర్మాతలకి బయ, ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు, ఏందా ఏం సినిమా అంటే అదే అప్పుడు కాంతారా కొనజు ఆ డైరెక్టర్ అంటే పెట్టే అంటారు. అంతే, ఇప్పుడు అదే బయర్లు ఉంటారు మళ్ళీ, ఇది ఏంటయ్యా ఇది అంటే చెప్తారు, పలానా సినిమా చేశాడుగా మొన్న ఇంత కలెక్షన్ చేసింది, పెట్టే అంటారు. అలా అది వేరు. కేజీఎఫ్ అదేదో కన్నడ మొన్న వచ్చింది, 1,000 crore వచ్చింది ఆ సినిమా, పెట్టేసి దట్స్ ఆల్ ఇనఫ్. బట్ అంతకుమించి ఎవరంటే ఒక డైరెక్టర్ 4-5 హిట్లు వచ్చాయంటే హిట్లు వస్తాయి, ఇది కూడా హిట్ అవుతుంది అని ఏంటి అంటారు. అంతే, అంతకుమించి ఏం లేదు. చూపించాలి హిట్ అని వచ్చేదానికన్నా కలెక్షన్స్ పరంగా చూపించు. మార్కెట్ కావాల్సింది బిజినెస్. ఓకే, నువ్వు బిజినెస్ ఎంత తెస్తే పెట్టుబడి అంత పెడతారు. ఓకే, నువ్వు బిజినెస్ తెస్తాను అని చెప్తే పెట్టుబడి పెట్టరు. ఓకేనా, తెస్తాను అని చెప్పితే నువ్వు అన్ని గత చరిత్రకి వెళ్తారు. గత చరిత్రకి వెళ్తే అట్లా రాజమౌళి లాంటి వాళ్ళు కానీ, ప్రశాంత్ నీల్, సుకుమార్ లాంటి వాళ్ళకి కానీ, ఇప్పుడు నీకు సీనియర్టీకి కూడా వెళ్తారు, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి వాళ్ళు కానీ, ఇట్లా వెళ్ళి అప్పుడు చూసుకుంటారు. అంతే, అంతకించేం లేదు. వరుస హిట్లు అయినది వచ్చినంత మాత్రాన, డిఫరెంట్ సబ్జెక్ట్స్ డీల్ చేసినంత మాత్రాన, ఇప్పుడు నెక్స్ట్ సినిమా కూడా హిట్ అయినంత మాత్రాన, ఓకేనా, 100 crore పెట్టుబడి పెట్టే డైరెక్టర్ అయితే ఇంకా ఈ అబ్బాయి రాలా. ప్రశాంత్ వర్మ నాకు చాలా ఇష్టం ఈ డైరెక్టర్, నేను మళ్ళీ నెగిటివ్కి చెప్పట్లేదు, నాకు చాలా ఇష్టం. నేను మనం అదే హనుమాన్ గురించి కూడా చాలా బాగా మాట్లాడుకున్నాం, నాకు ఆ సినిమా చాలా ఇష్టం, నేను 100 times చూస్తాను. నాకు ఆ పాటను నేను హలటిన్లో కూడా చాలాసార్లు పెట్టుకున్నా. సో ఇలా పక్కన పెట్టేసి ఆ డిఫరెంట్గా తీసేది ఇదంతా వేరు. 100 crore పెట్టుబడి పెట్టాలి అంటే బిజినెస్ చూపించాలి ఎక్కడైనా అంతే. ఒక ల్యాండ్ ఉంది అక్కడ, ఒక 100 crore అపార్ట్మెంట్ కట్టాలన్నా ఏం చేయాలన్నా అక్కడ వాల్యూ ఉండాలి. దాన్ని అది మళ్ళీ అంటే ఆ ఫ్లాట్ మళ్ళీ నీకు 100 crore అమ్ముడు పోవాలి. అది అమ్ముడు పోకుండా ఫ్లాట్ రేట్లు జస్ట్ అక్కడ 10-20 rupees ఉండి నువ్వు అపార్ట్మెంట్ని 1 crore పెట్టి కడితే అది దానికి వాల్యూ ఉండదు. సో అట్లా పెట్టుబడి పెట్టాలి అంటే మార్కెట్లో మార్కెట్ వాల్యూ అనేది ఉండాలి. మార్కెట్ వాల్యూ అనేది హిట్స్కి ఫ్లాప్స్కి సంబంధం లేదు. ఫ్లాప్ ఉన్నా సరే మార్కెట్ వాల్యూ మార్కెట్ వాల్యూ, హిట్లున్నా మార్కెట్ వాల్యూ మార్కెట్ వాల్యూ.